పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి దాదాపుగా కాలం అనుకూలంగా మారుతూ ఉన్నది. ఇప్పటిదాకా అనేకమైన ప్రతికూలతలతో సంచరించినటువంటి మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం. కారణం ఏమిటంటే, ప్రధానంగా మీ జన్మరాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానాధిపతి కూడా బుధుడే, తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మంచి మంచి ఆలోచనలు చేయటం, వాటిని ఇంప్లిమెంట్ చేయటం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటిదాకా ఏ పనులైతే మొదలుపెట్టారో, వేటిట్లో అయితే ఆటంకాలతో ఆగిపోతూ ఉన్నాయో, ఆ చేపట్టిన పనులలో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అయితే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. పితృ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలంగా మారుతుంది. మాతృ సంబంధమైనటువంటి విషయాలలో కూడా మిథున రాశి వారికి అనుకూలంగా మారుతుంది. అంటే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల నుంచి కొంచెం ఆందోళన తగ్గి ఆనందం వైపుకు అడుగులు పడుతూ ఉంటాయి. కానీ మీ జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. కుజుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు అనవసరమైనటువంటి విషయాలలోకి ఎంటర్ అయ్యి మీకు సంబంధం లేనటువంటి మ్యాటర్లోకి ప్రవేశించడం వలన సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి ఆలోచన చాలా ప్రధానం. ఆవేశం అనేటటువంటిది పూర్తిగా తగ్గించుకోవాలి. ఈ కుజుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి అగ్రెసివ్ నేచర్ని కలిగిస్తాడు, ఆవేశాన్ని కలిగిస్తూ ఉంటాడు, కోపాన్ని తెప్పిస్తూ ఉంటాడు. ఎవరైతే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారో, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్తూ ఉంటారో, తద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే, చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానం, మీ రాశికి పంచమాధిపతి, చతుర్థ స్థానంలో శుక్రుడు నీచంలో సంచరిస్తున్నాడు. చతుర్థంలో శుక్రుడు నీచంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుంది? చతుర్థ స్థానం అంటే సుఖస్థానం, గృహస్థానం కదా. కాబట్టి గృహ సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అన్నీ కూడా చేతిదాకా అందకుండా పోతూ ఉంటాయి. ఏదైనా ఒక స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఇంకేదైనా కొనుగోలు చేయాలన్నా, అవన్నీ కూడా దాదాపుగా ఇక మనకు అందింది అనుకున్న తర్వాత కూడా అందకుండా పోతూ ఉంటుంది. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు కూడా ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే బాగా కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అనేటటువంటి విధంగా మిథున రాశి వారి యొక్క స్థితి ఉండబోతూ ఉన్నది. చతుర్థ స్థానంలో శుక్రుడు నీచంలో ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు విపరీతమైనటువంటి ఉద్యోగ సమస్యలతోటి, వ్యాపార సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటువంటి వారికి ఉద్యోగ పరంగా ఏర్పడిన సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గుముఖం బట్టి మంచి వైపుకు అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. అలానే సంతానపరమైనటువంటి విషయాలలో మిథున రాశి వారు ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీకు అంటే తల్లిదండ్రులకి సంతానానికి మధ్య ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ కలుగుతూ ఉంటాయి, గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు చెప్పదలుచుకున్నది ఒకటి, వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి, మీరు చేయాలనుకున్నది ఒకటి, వారు చేసేది ఒకటి. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు, వారి యొక్క విద్య ఎలా ఉంది, వారి ఉద్యోగం ఎలా ఉంది, వారి వ్యాపారం ఎలా ఉంది, వారి వివాహ జీవితం ఎలా ఉంది, వారి ఆరోగ్యం ఎలా ఉంది, వారి కరెక్ట్గా చేస్తున్నారా చేయట్లేదా, ఎక్కువగా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు మీ సంతానపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అప్పుడు సమస్యలు అనేటటువంటి మీకు తెలుస్తూ ఉంటాయి, వాటిని ఈ సమయంలో ఈ పర్టికులర్ ఈ డేస్లో పరిష్కరించేటటువంటి విధంగా మీకు అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. 9వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. మీ జన్మరాశికి అష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి శని 9వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నప్పటికీ కూడా ఈ మాసంలో
మిథున రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అంటే చాలా కాలం నుంచి పొదుపు చేసుకున్నటువంటి ధనం చేతికి రావటం కానీ, ఇది ఎవరికైనా సరే రుణం రూపంలో ఇచ్చి కనుక ఉన్నట్లయితే ఆ రకంగా మీకు ధనం చేతికి అందడం కానీ, అంటే ఆర్థికంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా సఫలమవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవ్వటం కానీ, సకాలంలో ధనం రావాల్సిన ధనం చేతికి అందడం కానీ చక్కగా జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు అనేటటువంటి పొందుతారు అని చెప్పవచ్చు. దేవయజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 9:56 వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ధనయోగం అనేటటువంటి చక్కగా కలుగుతుంది. మిత్రుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి ధనయోగం అనేటటువంటిది 4వ తేదీ వరకు కలుగుతుంది. 4వ తేదీ ఉదయం 9:06 నుంచి 6వ తేదీ రాత్రి 11 వరకు ముఖ్యంగా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కోసం కనుక ప్రయత్నించినట్లయితే స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. దాంతోపాటు గృహ మార్పులు అనేటటువంటి సూచిస్తూ ఉన్నాయి. అంటే ఇల్లు మార్చడం కానీ, గృహంలో రినోవేషన్ వర్క్స్ కానీ, ఇట్లాంటివి మిథున రాశి వాళ్ళు ఎక్కువగా వాటి మీద ఫోకస్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 6వ తేదీ రాత్రి 11 నుంచి 9వ తేదీ ఉదయం 11:27 వరకు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఫోకస్ చేయండి. సంతానపరంగా వారికి కావాల్సినటువంటివి ఏమిటి, వారి వివరాలు ఏమిటి, వీటి మీద కనుక ఫోకస్ చేసినట్లయితే సంతానపరమైన విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ ఉదయం 11:27 నుంచి ఇక 13వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా అత్యంత కఠినంగాను ప్రతికూలంగాను మారుతుందని చెప్పాలి. అనేక రకాలైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 13వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా 15వ తేదీ వరకు ఉండే సమయం ఎలా ఉంటుందంటే, ఊహించినటువంటి విధంగా ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. పెట్టుబడులు కలిసి రాకుండా పోతూ ఉంటాయి. సమయానికి రావాల్సిన ధనమంతా చేతికి రాకుండా పోతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ మనము 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉండే 2 వారాలు కనుక పరిశీలిస్తే, మొదటి వారంలో బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ 2వ వారం నుంచి మాత్రము తీవ్రమైనటువంటి ప్రతికూలం కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటివి తొలగిపోవటం కోసం 7వ తేదీన శనివారం ఆ రోజు వినాయక చవితి, చక్క రాహు నక్షత్రంలో, స్వాతి నక్షత్రం రాహు నక్షత్రంలో మనకు వినాయక చవితి వస్తున్నది. ఇప్పుడు ఈ స్వాతి నక్షత్రంలో వినాయక చవితి వస్తున్నది, మీ జన్మరాశికి దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారు ఈ వినాయక చవితి రోజునే రాహుకాలంలో కనుక దీపం పెట్టినట్లయితే ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు వినాయకుడిని చక్కగా పూజించేటప్పుడు సహజంగా మనం గరికతో పూజిస్తూ ఉంటాము. దాంతోపాటు వినాయకుడికి మినుములతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే మిథున రాశి వారికి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, లేదా ప్రమోషన్స్ రాకపోవటం వలన ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కానీ, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ, అన్ని రకాల ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వాస్తవంగా చెప్పాలంటే, మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే మీరు మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉండి జరుగుతున్నటువంటి మహత్తసలు కానీ, అంతర్దశలు కానీ ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.